lenses used chesta? Three lenses are used. So here, three lenses are used. The first one is the objective lens. Objective lens, large aperture and a large focal length. And the second one, eye lens and the, which is close to the eye, short aperture and a short focal length. It is similar to the astronomical telescope, refracting telescope londe lenses laga unnai chudanga. Astronomical telescope em gurtunda diagram esaru. This is the astronomical telescope now. Right, so astronomical telescope lo mana, this is the close to the object and this is the close to the eye. So therefore this is nothing but eye lens. And this is the objective lens. So objective lens, large aperture and large focal length. Right, ఇక్కడ ఐ లెన్స్ లో వచ్చేసి స్మాల్ అపర్చర్ అండ్ షార్ట్ ఫోకల్ లెంగ్త్. అంటే ఇక్కడ మనం యూజ్ చేసే టెరెస్ట్రియల్ టెలిస్కోప్ లో కూడా టూ లెన్సెస్ కూడా ఎలా ఉన్నాయంటే ఆబ్జెక్టివ్ లెన్స్ లార్జ్ అపర్చర్ లార్జ్ ఫోకల్ లెంగ్త్ అండ్ ఐ లెన్స్ వచ్చేసి షార్ట్ అపర్చర్ షార్ట్ ఫోకల్ లెంగ్త్. And it is almost similar to the astronomical telescope, but finally the astronomical telescope lo edaithe image kanipistundo that is the inverted image when compared to the object. Minus vastundi kada angular magnification formula lo negative sign vastundi, that negative sign indicates that the final image it is inverted when compared to the object. సో ఇక్కడ మనకు టెరెస్ట్రియల్ లో ఇట్ ఈస్ యూస్ టెరెస్ట్రియల్ ఎందుకు యూస్ చేస్తాం, ఇట్ ఈస్ యూస్ టు సీ ద ఫార్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద అర్త్. అంటే సర్ఫేస్ ఆఫ్ ద అర్త్ మీద ఉండే ఆబ్జెక్ట్స్ మనం చూడడానికి యూస్ చేస్తాం. అంటే మనం ఇప్పుడు చూసేటప్పుడు మనకు ఆబ్జెక్ట్ వచ్చేసి అలానే కనిపించాలి, రైట్? సో అలానే కనిపించాలంటే ఫైనల్ ఇమేజ్ ఎలా ఉండాలన్న ఎరెక్ట్ కావాలి. కానీ టూ లెన్సెస్ ని యూస్ చేస్తే ఫైనల్ ఇమేజ్ ఎలా వస్తుంది, ఇన్వర్టెడ్ గా వస్తుంది. సో వీ హావ్ టు యూస్ ద థర్డ్ లెన్స్ విచ్ ఈస్ నోన్ యాజ్ ద ఇంటర్మీడియట్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఎరెక్టింగ్ లెన్స్. అండ్ దిస్ ఎరెక్టింగ్ లెన్స్ it is having a short focal length and a short aperture. Short focal length and short aperture. Sir, ante ఈ రెండు లెన్సెస్ వల్ల మనకు ఏదైతే యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా వచ్చిందో ఆ ఫార్ములాని మనం ఈ రెండు లెన్సెస్ కింద యూజ్ చేసుకోవచ్చు, రైట్ సార్? సో దెర్ ఈస్ అ స్మాల్ మోడిఫికేషన్ ఇన్ ద క్యాల్కులేషన్. ఇంకా దానికన్నా ఎక్కువ క్యాల్కులేషన్ ఏముంటుంది అని, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ సిమిలర్ టు ద ఆస్ట్రోనామికల్ రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ కాబట్టి మనం ఫైనల్ గా మనకు స్టార్టింగ్ లో ఏదైతే యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా వస్తుందో యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా యూజ్ చేస్తాను, అంతే ఏంటి, రైట్? ఓకే, సో లెట్ అస్ సీ ద డయాగ్రామ్ నౌ. ఆబ్జెక్టివ్ లెన్స్,
సో ఆబ్జెక్టివ్ లెన్స్ So let us consider this is the objective lens of focal length f naught. So terrestrial telescope is used chestaro to see the far objects. Now let us consider object it is an infinity. Object vachesi infinity daggara undanu. మరి ఇన్సిడెంట్ రేస్ ఎలా ఉంటాయి పారలల్ టు ఈచ్ అదర్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ రే సెకండ్ ఇన్సిడెంట్ రైట్ అండ్ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ ఫామ్ అయింది అనుకుంటాం లెట్ us consider this is the image form of height h రైట్ అండ్ ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అవుతుంది ఎందుకంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది కాబట్టి ద ఇమేజ్ ఫార్మ్డ్ విల్ బి ఎట్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ లెన్స్ Now, eye lens ఇక్కడ ఉంటుంది ఇంటర్మీడియట్ లెన్స్ వచ్చేసి మధ్యలో ఉంటుందంట ఆబ్జెక్టివ్ లెన్స్ అండ్ ఐ లెన్స్ మధ్యలో ఉండేదే ఇంటర్మీడియట్ లెన్స్ సో ఇంటర్మీడియట్ లెన్స్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఇక్కడ మనం యూజ్ చేసేదంతా కూడా కాన్వెక్స్ లెన్స్ సో ఇంటర్మీడియట్ లెన్స్ ఏం చేయాలి అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ ని ఎరెక్ట్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేయాలి ఆఫ్ సేమ్ సైజ్ అంటే ఏదైతే ఇమేజ్ ఆబ్జెక్టివ్ లెన్స్ నుంచి ఫామ్ అయ్యిందో దట్ షుడ్ బి ఆన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద ఎరెక్టింగ్ లెన్స్ అయి ఉండాలి లెట్ us consider this is the ఎరెక్టింగ్ లెన్స్ ఇది నేను ఎరెక్టింగ్ లెన్స్ తీసుకుంటున్నాను సో వాట్ విల్ బి దిస్ వన్ విల్ బి ద 2f అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద erecting lens sir so this is the first incident ray and then second incident ray and this image which was formed by the objective lens will act as the object for the erecting lens so it passes through the second one which is parallel to the principal axis after refraction passes through the principal focus and it is also center of curvature sorry not the center of curvature focal length finally image ekka form avutunnada object vachesi center of curvature meeda iskunte image kuda center of curvature meeda form avutundi on the other side of the lens so here the image it is formed of same size at 2a clear So this is the erecting lens of focal length f. What is 2f? 2f is the center of curvature. So erecting lens aim chestundi. It simply converts inverted image into the erecting image of same size. Sir. Now the image formed by the erecting lens vachesi ekkada undalante within the principal focus of the eye lens undar and suppose here let us consider this is the eye lens now idu nenu eye lens and this quote now right of focal length fe objective lens focal length f naught erecting lens focal length f eye lens fe So the image formed by the erecting lens ekkada undali within the principal focus of the eye lens and let us consider this point it is ee point vachesi nenu fe ani iskuntunnanu kanipistunna point edi so vere color chocolate ledhe blue color unde kanipichu Okay. Now, so here the object it is the image formed by the erecting lens will act as the object for the eye lens. Where eye lens the object ekkada undanu between the principal focus and the focal between the principal focus and the optic center
अंटे इमेज ఎక్కడ ఫామ్ అవుతుంది ఎట్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సో ఫైనల్లీ హియర్ లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ రే ఆన్ ద ఐలెన్స్ and this is the second incident ray which is passing through the principal focus of this point. So therefore there is no refraction, as we know that according to the rules. Kada now second one which is ekkada nunchi pass avvala, it has to pass through the principal focus. So what is the position of the eye here? This is the position of the eye. ఎందుకంటే రిఫ్రాక్టింగ్ రేస్ అనేవి రిసీవ్ చేసుకోవాలి కదా, దెన్ ఓన్లీ ద అబ్జర్వర్ కెన్ సీ ద ఇమేజ్. సో ఫైనల్లీ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్. ఇక్కడ ఇమేజ్ ఫార్మ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో దేర్ఫోర్ వాట్ వి హావ్ టు డు హియర్, వి హావ్ టు ఎక్స్టెండ్ ద రిఫ్రాక్టెడ్ రేస్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవ్వచ్చు, ఏం ఖచ్చితంగా ఇలానే డైరెక్ట్ ఉండాల్సిన అవసరం లేదన్న, ఇమేజ్ ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఇమేజ్ హెచ్ ఐ. అర్థమైందా? సో ఫైనల్ ఇమేజ్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇట్ ఈస్ ఎరెక్ట్. సో హియర్ ద ఫైనల్ ఇమేజ్ ఈస్, here the final image is erect with respect to object, real object. అంటే ఇక్కడ తీసుకునే ఆబ్జెక్ట్. Okay, so this is a theta naught here. Now this one is a theta. What is theta naught and theta naught? Gurtulaya vena angular magnification. Angular magnification, it is the ratio of the visual angle of image with the instrument by maximum visual angle. Gurtunda emna formula, m it is equal to theta by theta naught. Clear? Okay. Sir, now here, can you tell me what will be the length of the telescope? Now object distance is enough. This is the object distance from the eye lens kada, ante idhi nenu u e ani isukuntunna. Now ikkada nunchi inta varaku vachesi it is 2f plus 2f 4f. Mari ee object lens daggara nunchi inta varaku it is f. So therefore here what is the length of the telescope? It is the distance between the lenses na, and the length of the telescope it is equal to f naught plus 2f plus 2f edhi mari 2f hai 2f plus it is u e. So overall length of the telescope it is equal to f naught plus 4f plus u e. When the object it is an infinity now. This is the formula. When object is at infinity, is that clear, sir? Suppose object it is at finite distance also. Object it is at finite distance. If the object it is at finite distance, then the image formed by the object to lens anedi f naught daggara undadu kada, it will have its own image distance v naught anukuntunna. Arthamayinda? Ikkada object vachesi infinity daggara isthunnam kabatti image vachesi exact ga f naught daggara form avutundi. Oka vela object infinity kaakunda oka finite distance daggara unte, మరి ఇమేజ్ డిస్టెన్స్ వి నాట్ అనేది ఎంతంత వాల్యూ ఉంటుంది అన్నారా, ఆ వి నాట్ వచ్చేసి 2f కు మ్యాచ్ అయి ఉండాలి. ఎందుకంటే ఎరెక్టింగ్ లెన్స్ పని ఏంటి, కన్వర్ట్ చేయలేము అంతే. సో దేర్ఫోర్ హియర్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ద ఫైనైట్ డిస్టెన్స్, వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ద ఫైనైట్ డిస్టెన్స్ అయితే
then the length of the telescope is equal to f naught plus lo v naught and glass. And the end of the image distance unto main. It is not equal to f naught. F naught equal to main when the image is at infinity. Plus 4f plus ue. What is ue? Ue is the object distance for eyes. Sorry. అంత బానే ఉంది మరి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి వాట్ ఈస్ ద మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ద ఎరెక్టింగ్ లెన్స్ నా మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ద ఎరెక్టింగ్ లెన్స్ ఏమవుతుంది చెప్పండి ఎమ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు వి బై యు ఇట్ ఈస్ ద లెన్స్ ఫార్ములా రైట్ మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ద ఎరెక్టింగ్ లెన్స్ ఎమ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు వి బై యు అండ్ హియర్ ద రియల్ ఇమేజ్ ఇస్ ఫార్ So therefore, magnifying power of the erecting lens is equal to minus 1. Image height is equal to object height, kada? Only for the erecting lens, na. Right? So therefore, here, magnifying power of erecting lens, M it is equal to minus 1. సరే ఇప్పుడు యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం నాకు టోటల్ మ్యాగ్నిఫికేషన్ యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద టెలిస్కోప్ అంటే ఏం చేస్తాం మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ లెన్స్ ఇంటూ మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ద ఎరెక్టింగ్ లెన్స్ ఇంటూ మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ద ఐ లెన్స్ అంతే కదా సరే ఆల్రెడీ వి నో దట్ ఆబ్జెక్టివ్ లెన్స్ అండ్ ఐ లెన్స్ ఆర్ సిమిలర్ to the objective lens and eye lens in the case of the astronomical telescope ante refracting telescope lo unde laga same objective and eye lens ki same alane large aperture large focal length short aperture short focal length undi kabatti astronomical refracting telescope lo manage edaithe magnification vachindo aa magnification formula ni ikkada use chestam అంటే మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అండ్ ఐ లెన్స్ మన దగ్గర ఉన్నట్టు ఇంటూ మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ద ఎరెక్టింగ్ లెన్స్ చెయ్యాలి నౌ వాట్ ఈస్ ద మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ అండ్ ద ఐ లెన్స్ హియర్ సో హియర్ వి నో దట్ ఎమ్ ఇట్ ఈస్ ఈక్వల్ అంటే మ్యాగ్నిఫైయింగ్ పవర్ లేదా యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ నాట్ ఆఫ్ 1 by FE plus 1 by VE. ఈ ఫార్ములా వచ్చింటుందండి ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ టోటల్ మ్యాగ్నిఫికేషన్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ మైనస్ 1 చేస్తాం ఇదేంటన్నా దిస్ ఇస్ నథింగ్ బట్ మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అండ్ ఐ లెన్స్ ఇంటూ మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ద ఎరెక్టింగ్ లెన్స్ చేస్తే This is nothing but total magnification of. So therefore minus into minus plus and the final M it is equal to F naught of 1 by FE plus 1 by VE. And the positive sign of the positive sign indicates that final image it is erect image. Okay na? Okay right. Now deentlo malli VE అనేది టూ కేసెస్ ఉన్నాయి వాట్ ఈస్ VE నా VE ఇస్ ద ఇమేజ్ డిస్టెన్స్ హియర్ దిస్ ఇస్ నథింగ్ బట్ VE విచ్ ఇస్ d to infinity అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ నుంచి ఇన్ఫినిటీ వరకు ఇమేజ్ ఫామ్ అయితేనే వి కెన్ సీ ద ఇమేజ్ సో హియర్ లెట్ us see అంటే VE ఇట్ ఈస్ ఈక్వల్ టు క్యాపిటల్ D అయితే VE ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే మ్యాగ్నిఫైయింగ్ పవర్ అండ్ లెంత్ ఏమవుతుందో చూడు ఓకేనా సార్ సో హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇది రబ్ చేసేస్తున్నా If the final image is formed at least distance of distinct vision, మన ప్రతి దాంట్లో కూడా సారీ మనం డిస్కస్ చేసిన ప్రతి టెలిస్కోప్ లో కూడా ఆస్ట్రోనామికల్ కానీ సింపుల్ మైక్రోస్కోప్ కాంపౌండ్ మైక్రో నాట్ సింపుల్ మైక్రోస్కోప్ కాంపౌండ్ మైక్రోస్కోప్ టెలిస్కోప్ రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్
క్లియర్ సో ఏ టెలిస్కోప్ లో అయినా సరే మనం టు కేసెస్ చూస్తాం మనం ఒకటి వచ్చేసి ఫైనల్ ఇమేజ్ ఇట్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ఫినిటీ అండ్ ద ఫైనల్ ఇమేజ్ ఇట్ ఇస్ ఫార్మ్డ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్విష్ సో లెట్ us సీ ద కేస్ 1 సో వాట్ ఇస్ ద కేస్ 1 హియర్ కేస్ 1 వెన్ ద ఇమేజ్ ఇస్ అట్ ఇన్ఫినిటీ అంటే వెన్ వి ఈ ఫైనల్ ఇమేజ్ ఇట్ ఇస్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ అయితే దెన్ magnifying power is equal to V E is equal to infinity. Anything by infinity is equal to zero. And the magnifying power is equal to F naught by F. Magnifying power is equal to F naught by F E. Okay. Can you tell me when the final image is at infinity and the object is around the man at the principal focus of the eye lens together upper length of the telescope A O. So length of the telescope will be suppose here I am taking object it is at infinity and this put na na and the formula in and length of the telescope will be is equal to f naught plus 4f plus in the place of ut we have to take f e enduke f e iskovali endukante final image vachesi ekka form avutundi infinity then and then object ekkada then object lies at principal focus and the u e place lo f e and pass so this is the case 1 now let us see the case 2 so what is the case 2 here when final image it is formed at least distance of distinct vision ante strained position of eye on and this is the unstrained position telusu kada gurtunaya vena unstrained when the final image is formed at infinity that is known as the unstrained position of eye when the image final image is formed at least distance of distinct vision strained position of eye okay now time mostly m is equal to nothing but f naught of 1 by fe plus 1 by d అంతే కదా ఇప్పుడు కావాలంటే దాన్ని మనం మోడిఫై చేసుకోవచ్చు అంటే ఎఫ్ ఈ ని మనం బయట రాసేసామనుకోండి ఎమ్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ బై ఎఫ్ ఈ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఈ బై డి అని కూడా రాసుకోవచ్చు లేదా ఇక్కడ మోడిఫై చేసి సబ్స్టిట్యూషన్ చేసినా సరే వి విల్ గెట్ ది సేమ్ ఆన్సర్ నా నథింగ్ ఓకే నౌ వాట్ ఇస్ ది లెంగ్త్ ఆఫ్ ది మైక్రోస్కోప్ sorry telescope when the object is at infinity mari u e value kavali kada avuna so what will the u e value na so we have to use the lens equation what is the lens equation 1 by v minus 1 by u it is equal to 1 by f so v value anta minus minus 1 by v u value kuda minus lo vastundi minus of minus plus 1 by u it is equal to convex lens kabatti 1 by ante 1 by u it is equal to 1 by v plus 1 by f so u it is equal to we will get v into f by v plus f ante length of the microscope it is equal to f naught plus 4f plus d into fe by d plus f ilanti equation already chusunna so this is about terrestrial telescope rendu lenses untaya one is the convex lens and other one is the concave lens there are two lenses here two lenses the first lens is that convex lens which act as the focal length f naught which act as the objective lens and second one vachesi concave lens na which act as the eye lens
ఇది ఎప్పుడు విత్ టూ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ దేర్ ఆర్ టూ అడ్వాంటేజెస్ నాన వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ టెలిస్కోప్ టూ అడ్వాంటేజెస్ ఆర్ So what are the two advantages? Here the first one, it's a tube length. Its tube length is small. అంటే ఇప్పుడు ఈ డయాగ్రమ్ లో ట్యూబ్ లెంగ్త్ వచ్చేసి మీకు స్మాల్ గా ఉంటుంది. ఆ డయాగ్రమ్ లో మీకు కనిపిస్తుంది, క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ సెకండ్ వన్, ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎరెక్టింగ్ లెన్స్. అంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ నుంచి మనకు ఇమేజ్ వచ్చేసి ఇన్వర్టెడ్ గా ఉంటుంది కదా, ఇన్వర్టెడ్ ఇమేజ్ ని ఎరెక్టివ్ చేసుకోవడానికి మనం ఎరెక్టింగ్ లెన్స్ ని యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ పర్పస్ అనేది అవసరం లేదు, అంటే ఇక్కడ ఎరెక్టింగ్ లెన్స్ అనేది ఉండదు. అర్థమైందా? అండ్ కాన్కేవ్ లెన్స్ వచ్చేసి షార్ట్ ఫోకల్ లెన్త్ ఉంటుందంట, ఇట్ ఈస్ అ షార్ట్ ఫోకల్. So diagram, it is a very simple diagram. It is convex lens unfortunately, and the object it is an infinity because it is a telescope. We have to see the four objects. So object infinity they can display. So object infinity and me race along time. Parallel to each other. Now let us consider this is theta naught. So this will be also theta naught here. So image ikkada form. Image ikka kodi dooram ga diagram kodi clarity vastunda. So let us consider here, this is A prime, B prime is the image formed by the convex lens. So this is the objective lens. So maximum visual angle theta naught may be refracted this. Now concave lens second is kuntarante in front of the image formed by the objective lens. అలా అడ్జస్ట్ చేసుకుంటాను. దిస్ ఈస్ ద కాన్కేవ్ లెన్స్. సో కాన్కేవ్ లెన్స్ పైన కాన్కేవ్ లెన్స్ కి ఏ ప్రైమ్ బి ప్రైమ్ విల్ యాక్ట్ యాజ్ ద ఆబ్జెక్ట్. ద ఇమేజ్ ఫార్మ్ బై ద ఆబ్జెక్ట్ లెన్స్ విల్ యాక్ట్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద కాన్కేవ్. అంటే వాట్ విల్ బి ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ హియర్? యుఈ ఈస్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. మరి యుఈ అనేది పాజిటివ్ గా ఉంటుందా నెగిటివ్ గా ఉంటుందా చెప్పండి. ఇన్సిడెంట్ రేస్ ఆల్ ద కాన్కేవ్ లెన్స్ ఎలా ఉన్నాయన్న టువర్డ్స్ రైట్ సైడ్. మనం తీసుకునే మెజర్మెంట్ కూడా టువర్డ్స్ రైట్ సైడ్, మీన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే. అంటే యుఈ విల్ బి పాజిటివ్. ఓకే రైట్. ఫైనల్ గా ఇమేజ్ వచ్చేసి it will be formed. This is the final image, A double prime, B double, and these are the refracted rays, and this is the position of the eye. Maybe image which you see the Galilean telescope valla chinnaga form avutundi. Enlarge ga form out final image, right? It will be small when compared to the previous telescope now. Okay, now this is the theta, this is the visual angle made by the image with the instrument. So this is the diagram now. Okay, now what is the length here? It is the distance between the two lenses column of this falls in the length of the telescope. So L it is equal. So objective lens key A prime B prime
will be formed at F0. And then this is principal focus of the object to lens the form. ఎందుకంటే ఆబ్జెక్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎన్ ఇన్ఫినిటీ కదా. ఓకే అంటే ఇప్పుడు ఎల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు చూడండి నాన్న టోటల్ ఎఫ్ నాట్ లో ఉంచి యుఈ మైనస్ చేసేస్తే విల్ గెట్ ద లెంగ్త్ ఆఫ్ ద గెలీలియన్ టెలిస్కోప్. సో ఎఫ్ నాట్ మైనస్ యుఈ. సో ఫ్రమ్ దిస్ మైనస్ వచ్చింది కాబట్టి వీ కెన్ సే దట్ గెలీలియన్ టెలిస్కోప్ ట్యూబ్ లెంగ్త్ ఈస్ స్మాల్. సరే ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ చూద్దాం. మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆర్ యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ వి నో దట్ m ఇస్ ఈక్వల్ టు తీటా బై తీటా నాట్. వాట్ ఇస్ తీటా? తీటా ఇస్ ద విజువల్ యాంగిల్ ఆఫ్ ద ఇమేజ్ విత్ ఇన్స్ట్రుమెంట్ అండ్ తీటా నాట్ ఇస్ ద మాక్సిమం విజువల్ యాంగిల్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వితౌట్ ఇన్స్ట్రుమెంట్. సో వాట్ ఇస్ తీటా హియర్? ఇఫ్ యు కన్సిడర్ టాన్ తీటా తీసుకున్నారు అనుకున్నారా, టాన్ తీటా ఇస్ ఈక్వల్ టు a ప్రైమ్ b ప్రైమ్ బై ue. అంటే a ప్రైమ్ b ప్రైమ్ బై ue, సిన్స్ ద యాంగిల్స్ ఆర్ వెరీ స్మాల్ టాన్ తీటా ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు తీటా. అండ్ హియర్ ఈ ట్రయాంగిల్ లో టాన్ తీటా నాట్ ఇట్ ఇస్ ఈక్వల్ టు a ప్రైమ్ b ప్రైమ్ బై f నాట్. సో దేర్ఫోర్ a ప్రైమ్ b ప్రైమ్ బై f నాట్, సిన్స్ తీటా నాట్ ఇట్ ఇస్ వెరీ స్మాల్ టాన్ తీటా నాట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు తీటా నాట్ పాసెస్. సో హియర్ a ప్రైమ్ b ప్రైమ్ గెట్ క్యాన్సిల్. So what is the angular magnification formula? F naught by ue is the formula for the angular magnification. Okay, so this is one of the formula to calculate the angular magnification of the Galilean telescope. Now the ue value I don't know, I have to use the lens equation Nana. So and by using lens equation, what is the lens equation? 1 by v minus 1 by u is equal to 1 by f for I lens. ఎందుకంటే నాకు u e value కావాలి. Now what is the v value? So this is the v value, right? Final image. So ఇది positive or negative? This is opposite to the incident rays కదా. So therefore minus. So minus 1 by v e minus. And u will be positive, right? Object distance positive or not? Because incident ray direction only are. So 1 by ue and it is equal to focal length of the concave lens. It is negative because it is a concave lens color. And then minus 1 by f. And then overall here we can write 1 by ue minus 1 by, sorry, minus for this is number plus ue, it is equal to 1 by fe. కాని నా కావాల్సింది ఏంటి, 1 by ue వాల్యూ కావాలి. ఎందుకంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి కదా. సో దేర్ఫోర్ ఇట్ ఇస్ ఈక్వల్ టు 1 బై ue, ఇట్ ఇస్ ఈక్వల్ టు 1 బై fe మైనస్ 1 బై ve. సో హియర్ ద మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా నా మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ఐ లెన్స్ m it is equal to f naught into 1 by ue. And 1 by ue value is 1 by fe minus 1 by ve. So this is the another formula to calculate the magnifying power of the Galilean telescope. Okay. Now we have to use the two cases. What are the two cases? When the final image is formed at least distance of distant vision and when the final image is formed at infinity, what will be the magnification formula? Okay. So case one here, the case one when ve is equal to d I take, then magnifying power when the image is formed at least distance of distant vision it is equal to a naught f naught 1 by ve and 1 by d. So therefore f naught of 1 by fe minus 1 by d, or else this can be written as f naught by fe raskunte 1 minus fe by d at last.
Is that clear? Okay. And what will the length here? So we don't know the UE value because in here it is formed at least distance of distal vision. So from here, UE value nenu VE minus FE by FE into VE and rasukochu. So therefore, UE value ka substitution chesthe and the length is equal to F naught minus VE. What is VE? D. So D minus FE by D into F. That is the length of the telescope when the final image is formed at least distance of distinct vision. Okay. Now let us see when the final image is formed at infinity. When the final image is formed at infinity, case 2 now. So case 2, when the final image is formed at infinity, then what will the magnification formula? M infinity is equal and 1 by VE. VE is equal to infinity, it is equal to 0. So therefore F naught by F. And what will be the length of the telescope? Final image which is infinity, right? Principal focus of the concave lens. So therefore F naught minus